సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకుల్లో అనుమానాస్పద లావాదేవీలపై నిఘా పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. 2 నెలల్లో లక్షకు మించి జమ విత్డ్రా చేసిన ఖాతాలు, ఒకే జిల్లాలో అనేక మందికి ఆన్లైన్ బదిలీ అయిన ఖాతాల వివరాలు సేకరించాలని సూచించింది. లక్షకు మించి జమ డిపాజిట్ చేసిన అభ్యర్థి లేదా కుటుంబ సభ్యుల పార్టీల ఖాతాల వివరాలు సేకరించాలని ఆదేశించింది ఈసీ. 10 లక్షల జమ డిపాజిట్ల వివరాలు ఐటీకి ఇవ్వాలని కోరింది. బ్యాంకుల నుంచి జిల్లా ఎన్నికల అధికారులు సమాచారం తెప్పించుకోవాలని, అనుమానం ఉంటే వాటి వివరాలు ఫ్లయింగ్ స్క్వాడ్లకు ఇవ్వాలని తెలియజేసింది.